9వ జన్మదినోత్సవ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ రోజు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగ వాతావరణం జరుగుతుంది అంటే వారు చేసినటువంటి సేవలకు నిదర్శనమని భావించాలి। వారు భారతదేశానికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ఈ రోజు మనం ఇక్కడ ఉండి ఈ మీడియా పక్షాన గానివండి ప్రతి ఒక్క ఈ సెల్ఫోన్ మాట్లాడుతున్నాం అంటే అది రాజీవ్ గాంధీ గారి చొరవే అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను। అదే విధంగా సత్యన్న గారు తెలియపరిచినట్టు కాన్స్టిట్యూషన్ గా సంక్రమించినటువంటి ఓటు హక్కు అప్పటికి 21 సంవత్సరాలు ఉంటే తన అచ్చిన తర్వాత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంట్రోడ్యూస్ చేయడమే కాకుండా 18 సంవత్సరాల పౌరులు కూడా అత్యంత విజ్ఞానవంతులనేటువంటి దృష్టితో 18 సంవత్సరాల యువకులందరికీ కూడా ఈ భారతదేశంలో ఒక వ్యక్తిని ఎన్నుకునేటువంటి ఓటు హక్కుని కల్పించడం అంటే అది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక అత్యున్నతమైనటువంటి ఆలోచన విధానానికి నిదర్శనం అని తెలియపరుస్తా ఉన్నాను। ఈ రోజు దేశాన్ని గాని రాష్ట్రాన్ని గాని పరిపాలిస్తున్నటువంటి పెద్దలు ఈ పార్లమెంటరీ సిస్టాన్ని అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు। కాన్స్టిట్యూషనల్ గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిని కూడా సర్వనాశనం చేసి వారి స్వప్రయోజనాల కోసమే ఈ పరిపాలన కొనసాగిస్తున్నారు అనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేయదలుచుకున్నాం। అందుకే రానున్నటువంటి రోజులలో మీకు ఓటు ఆయుధం అనేది ఆయుధం ఉంది కనుక మీరు తప్పకుండా ఆయుధాన్ని మీరు ప్రయోగించవలసిందే। మళ్ళా రాజీవ్ గాంధీ గారి పరిపాలనలో రామరాజ్యం లాగా ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని తిరిగి భారతదేశానికి ఇటు తెలంగాణ రాష్ట్రానికి కూడా సంక్రమింపజేసే విధంగా మీ ఓటు ఆయుధాన్ని వాడవలసిందే। ఈ రాక్షస ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపితే తప్ప మనం రాజీవ్ గాంధీ గారి జన్మదినానికి వారికి నిజమైనటువంటి నివాళులు అర్పించుకున్నట్టు అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకించి ఈ భూపాలపల్లి ఇన్ఛార్జి సత్యన్న గారి పక్షాన ఒక్కసారి మీ అందరితోటి విజ్ఞప్తి చేస్తూ రానున్నటువంటి రోజులలో మీ ఆయుధాన్ని వాడవలసిందే। ఆ ఆయుధం అంటేనే ఓటు। ఆ ఓటు ద్వారానే మళ్ళీ ఒక్కసారి రాజీవ్ గాంధీ గారి కలలను ఈ భారతదేశంలో నెరవేర్చాలంటే ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించేటువంటి కార్యక్రమంలో భాగంగా మీ అమూల్యమైనటువంటి ఓటుని కాంగ్రెస్ పార్టీకి వేసి చేతి గుర్తుకు వేసి గెలిపించి నిజమైనటువంటి నివాళులు రాజీవ్ గాంధీ గారికి అర్పించవలసిందిగా దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకించి భూపాలపల్లి ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్। Thank you।